हेलो अंडी नमस्ते वेलकम टू लक्ष्मी कुकिंग नेन मी सत्या ई रोज नेनु उगादी स्पेशल गा बोब्बट्लनी एला तयार चेयालो चूपिस्तुन्नानंडी चाला चाला मेत्तगा नोट्लो वेसुकुंटे करिगिपोयेला उंटायंडी इदी चेसुकोवडं पेद्द कष्टमेमी कादु सिंपल सिंपल टिप्स पाटिस्ते चाला सुलभंगा तयार चेसुकोवच्चु मरी इप्पुडु ई बोब्बट्लनी एला तयार चेयालो चूद्दां मुंदुगा अयिते ओक प्लेट तीसुकोनी अंदुलो ई कप्पु तो ओक कप्पु मैदा पिंडिनि याड चेसुकुंटुन्नानंडि अलागे इंदुलो कोद्दिगा साल्ट अलागे कोंचेम कलर कोसम ओक चिटकडंत पसुपुनि याड चेसुकोनि ओकसारि इला कलिपेसुकोवालंडि पसुपु याड चेसुकुंटे कोंचेम कलरफुल गा उंटायि इप्पुडु इंदुलो कोद्दि कोद्दिगा नीळ्ळनि याड चेसुकुंटू कोद्दिगा मेत्तगा कलुपुकोवालंडि चपाती पिंडि कंटे कूडा कोंचेम मेत्तगा कलुपुकोवालि బొబ్బట్లకి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ స్టేజ్ లో మనం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి అంటే 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అంతా ఈ పిండిలో మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ కలుపుకోవాలండి ఇదే స్టెప్ ఒక 3-4 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది ఆయిల్ ని బాగా పీల్చుకొని మనకి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయండి ఇలా కలిపేసుకున్నాక మనం దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 2 గంటల పాటు నాననివ్వాలండి ఇలా మనకి పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత మృదువుగా అంత మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండి నానే లోపు మనం పూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పుని తీసుకోవాలండి ఇలా శనగపప్పుని తీసుకొని బాగా 3-4 టైమ్స్ కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని మళ్ళీ ఇందులోకి నీళ్లు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఒక 10 నిమిషాలకైనా దీన్ని నానబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి 20 నిమిషాలు నానింది కదా ఈ పప్పు ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి దీన్ని వాటర్ తో సహా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే మనకి పూర్ణం అనేది చాలా మెత్తగా ఉండాలి కాబట్టి పప్పు కూడా చాలా మెత్తగా ఉడికించుకుంటేనే ఇది పర్ఫెక్ట్ గా వస్తుందండి 4-5 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు అనేది మనకి ఈ విధంగా ఉడకాలండి పట్టుకుంటే వేళ్ళ మధ్యలో నలిగిపోవాలి ఇంత మెత్తగా అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి వాటర్ నంతా సెపరేట్ చేసుకోవాలండి ఇలా సెపరేట్ చేసుకొని ఈ పప్పుని కాస్త చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ వడకట్టిన నీళ్ళని మనం రసం చేసుకోవచ్చుండి ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకుండా రసానికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని ఒక పాన్ లోకి యాడ్ చేసుకొని ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఇందులో ఒక 3-4 డ్రాప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలండి చూడండి ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి గరిటతో ఇలా అంటే మనకి ఏ మాత్రం నీళ్లు కనపడకూడదు ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని మొత్తం చల్లార్చుకోవాలండి చూడండి ఇప్పుడు ఇది చల్లారింది కదా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని మెత్తని పిండిలాగా రెడీ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో కూడా వేసి చేసుకోవచ్చుండి అది ఇంకా సింపుల్ గా అయిపోతుంది చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇలా మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా దీన్ని మిక్సీ చేసుకోవాలండి చూడండి ఇంత మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీనంతా ఒక బౌల్ లోకి యాడ్ చేసుకుందాం మనకి పూర్ణం అనేది ఎంత సాఫ్ట్ గా ఉంటే బొబ్బట్లు అంత బాగా వస్తాయండి పూర్ణం ఏ మాత్రం గట్టిగా ఉన్నా బొబ్బట్లు సరిగ్గా రావు ఒకవేళ మీకు పూర్ణం గట్టిగా అయిందని అనిపిస్తే ఇందులో 2-3 చుక్కల వరకు పాలుని యాడ్ చేసుకోవచ్చుండి అలా పాలు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది
ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనకి కావాల్సిన సైజ్ లోనే ఇలా బాల్స్ లా చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా నేను అన్ని చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బొబ్బట్లని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం పిండిని ముందుగా 2 గంటల పాటు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. ఇప్పుడు మళ్ళీ ఈ నూనంతా ఈ పిండిలో ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటే మనకి రౌండ్ బాల్ లాగా వస్తాయి. ఇప్పుడు మనం వీటిని బొబ్బట్ల కింద ఒత్తుకుందాం. దానికి నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి. ఒకవేళ ఈ బటర్ పేపర్ లేకపోతే మీరు పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా దాని మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం ముందుగా పిండిని తీసుకుందాం. ఇలా పిండిని తీసుకొని కొంచెం ఇలా పలచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక దీని మీద మనం ఇప్పుడు పూర్ణాన్ని పెట్టేసుకుందామండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసేసుకొని ఒకసారి చూసుకోవాలండి. పిండి అనేది ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా చేతులతో రౌండ్గా చేసుకొని పేపర్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేత్తో ఈ విధంగా స్లోగా తట్టుకుంటూ ఉండాలండి. పూర్ణమంతా రౌండ్గా వచ్చేటట్టు నీట్గా ఇలా తట్టుకుంటూ ఉంటే మనకి ఇది ఈజీగా రౌండ్గా వచ్చేస్తుందండి. మనకి కావలసిన సైజులోని ఇలా తట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఇది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ బటర్ పేపర్ని దీని మీద వేసేసి స్లోగా ఇలా తీసుకుంటూ ఉంటే మనకి ఇది ఈజీగా పేపర్ నుంచి ఊడొచ్చేస్తుందండి. ఇది ఈజీ పద్ధతి అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు కాలాక దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మరొక వైపు కూడా దీన్ని తిప్పుకొని కాల్చుకోవాలండి. ఈ బొబ్బట్లు అనేవి హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి మనకి గట్టిగా వచ్చేస్తాయి. చూడండి ఇటువైపు కూడా బాగా కాలిపోయాక దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు నేను ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను. చూడండి అదే బటర్ పేపర్ మీద కొద్దిగా పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పూర్ణం పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని దీన్ని కూడా ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసి దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక వేరొక బటర్ పేపర్తో పైనుంచి కవర్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బొబ్బట్ అనేది రౌండ్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని పాన్ మీద ఇలా వేసుకొని స్లోగా ఇలా తీసేసుకుంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అంతే అండి, చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు అండి బొబ్బట్లు. మరి మీరు ఈ ఉగాదికి ఇలా ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా ఈజీ అని బొబ్బట్లు చేసుకోవడం. మరి నేను చేసిన ఈ బొబ్బట్లు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.